బ్లడ్ క్యాంప్ పెట్టి అదే అనవాళ్ళ ఆఫీస్ దగ్గర ఆయన ఫోటో పెట్టుంటే మున్సిపాలిటీ వాళ్ళ చేత నిల్వను కోయిచ్చేశారు. మేము అడిగేది ఒకటే, చనిపోయిన వ్యక్తి ప్రోగ్రాం జరుగుతుంది, రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది, అవసరమా ఇది అని అడుగుతున్నాను. సాయంకాలం అయితే మేమే తీసేస్తారు కదా, ఆ పిల్లలే తీసేస్తారు. ఎంత బాధ కలిగి ఉండాలి వాళ్ళ తండ్రి కక్ష తిప్పుతూ ఉంటే. ఎవరు చేసాము ఈ పనులు? ఏ రోజు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా పెద్దలందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి ఏ రోజు కూడా ఇటువంటి పద్ధతులు చేయలేదయ్యా, ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు మాకు రాలేదు. మరి ఈరోజు చూడండి, నెల్లూరు రూరల్కి సంబంధించి విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సులు కట్టడానికి లేదు, కట్టే ఇప్పేయండి, ఆ బెదిరింపులు అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్లెక్సులు మేము ఎవరి కట్టడానికి లేదనే ఒక నిబంధన. మేము అడిగేది ఒకటే, నిబంధన బాగానే ఉంది కానీ నిబంధన పెట్టడం సహేతుకమైన పద్ధత ఇదే అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఇది పెట్టిన నాయకులకి లేదా ఒక్కసారి. నేను నిన్ననే వివరణ ఇచ్చాను, ఎవరు చించారు ఫ్లెక్సీలు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు చించారు? మీరు ఏమైనా చూసారా ఫ్లెక్సీల పాలన చించారని? అందుకనే అభిప్రాయ భేదాలు కల్పించడానికి, తారతమ్యాలు సృష్టించడానికి మీడియా ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అప్పుడప్పుడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మా ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ పెంచడానికి, అంతే ఎవడో ఒకటి మధ్యలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు గ్యాప్ పెంచడానికి చేసేటువంటి పనుల్లో భాగం తప్ప మీరు అనుకున్నట్టుగా ఆయన ఏమైనా వచ్చి చించాడా? ఆయన ఏమైనా వచ్చి నా ఫ్లెక్స్ చించాడు? మీరు ఏమన్నా చూసారా? చూపించండి. లేదా నేను వెళ్ళి ఏమన్నా అనిల్ ఫ్లెక్స్ చించానా? అదే చూపించండి. ఆయన నా ఫ్లెక్స్ చించలేదు, నేను ఆయన ఫ్లెక్స్. ఆయన సభలకి మేము హాజరవుతామా, ఆయన మా సభలకు హాజరవుతాడు అనేటువంటిది వేరే విషయం. ఫ్రెండ్లీ వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు వీలుని బట్టి అవకాశాన్ని బట్టి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం అందరం.